నేను మీ లక్ష్మి. టీవీ 72 న్యూస్ కి స్వాగతం. ఓ ప్రైవేట్ పాఠశాలలో 4 ఏళ్ల బాలుని ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన రాజన్న సిరిసిల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి నగర్ కు చెందిన కాల్వ బాలరాజు, చందన అనే దంపతులు టీ స్టాల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరి కుమారుడు రిషికేష్ ను గాంధీనగర్ లో గల విద్యాభారతి పాఠశాలలో చేర్పించారు. పాఠశాలలో అల్లరి చేస్తున్నాడని నెపంతో ఉపాధ్యాయుడు బాలు రిషికేష్ టెంపుల్పై తీవ్రంగా కొట్టాడు. ఈ విషయమై తల్లిదండ్రులు ఉపాధ్యాయుని అడగగా వారిపై దురుసుగా ప్రవర్తించాడని బాలుని తల్లిదండ్రులు సిరిసిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుని చితకబాదిన ఉపాధ్యాయునిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చెప్పేది సారేనా పద్ధతి ఏమన్నది అట్లా చేస్తారు నాకు అదే న్యాయం నాకు కావాలి. డబ్బు అవసరం ఏది అవసరం లేదు. నేను కూడా సార్ని కొట్టాను. మీరు ఎవ్వరు ఏం హెల్ప్ చేయరు. గాంధీనగర్ విద్యావర్తి స్కూల్లో చదువుకుంటాడు. డైలీ రోజు మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి లంచ్కి ఇంటికి తీసుకొస్తామన్నాడు. మధ్యాహ్నం పోయేసరికి బాబు ఏడుస్తుండు. ఏమైంది అయ్యమ్మా అంటే పడ్డాడు అని అన్నారు. బాబుని అక్కడ అడిగితే ఏం సపోర్ట్ చేయలేడు. అయితే ఇంటికి తీసుకొచ్చినాక అడిగితే ఏమైంది రా నాని అంటే చెప్పిండు సార్ కొట్టిండని. అప్పటికప్పుడు సార్ దగ్గర పోతే సార్ అంటుండు విస్తమున్నట్టుగా దురుసుగా మాట్లాడుతుండు ఏం చేస్తారో చేసుకోవాలని. అసలు ఎందుకు కొట్టినవా లేదా అని నేను సార్ కరెక్ట్గా అడిగిన. అడిగితే కొట్టిన అంటాడు. ఎందుకు కొట్టినవాళ్ళంటే ఆ పిల్లల్ని గతంలో ఏమైనా కొట్టుడు అని అంటే బాబు కొట్టినా అంటాడు. సార్ మీద తగిన యాక్షన్ తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని నేను బాగా కోరుకుంటున్నా. కాకపోతే చిన్నపిల్లలను ఇంత గట్టిగా ఈ బాధలు అజ్జినట్టు కొట్టడానికి 2 చెంపలు తిప్పు. సార్కి ఎంత మనసు వచ్చింది ఆయన పిల్లలు లేరా? ఆయన చదివితే పిల్లల గదే గతనే చెప్తుండే అందరి పిల్లలకు.